देश प्रधान नरेंद्र मोदी पुटन रोज पुरस्क नेलूर जिला बीजेपी कार्यलय में भारतीय जनता पार्टी युव मोर्चा अध्यक्ष अशोक नायडु आध्वर्यंलो रक्तदान शिबिरं जरिगिंदि। ई संदर्भंगा बीजेपी नायकुलु कार्यकर्तलु सुमारु 60 मंदिकि पैगा रक्तदान चेशारु। अनंतरं अशोक नायडु युव मोर्चा जनरल सेक्रेटरी नरेशलु मीडियातो मात्लाडारु। ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా 10 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు। అందులో భాగంగానే ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, కర్ణాటి ఆంజనేయ రెడ్డి, పి సురేందర్ రెడ్డి, కందికట్ల రాజేశ్వరమ్మ, కరణం సుభాషిణి, కుప్ప ప్రసన్నమ్మ, ఫని రాజు, గిరికుమార్ గౌడ్, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు। మోడీ గారి జన్మదిన సందర్భంగా 10 రోజులు సేవా కార్యక్రమాలు సేవా పక్వాడ కార్యక్రమాల కింద मोडी गारु 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి। అదే దానిలో భాగంగా ఈ రోజు యోమోచ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పార్టీ ఆఫీస్ లో మన నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్ లో జరిగింది। అదే విధంగా ఈ యోమోచ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపులు ఉదయగిరి, ఆత్మకూరు, కావలి ఇలా పలు చోట్ల ఈ రోజు భారీ ఎత్తున బ్లడ్ రక్తదాన శిబిరం నిర్వహించాం। ఇంచుమించు ఇప్పటికే 200 యూనిట్ల దాకా వచ్చినట్టున్నాయి అన్ని దగ్గరల సమాచారం। ఇక్కడ బ్లడ్ అన్ని దానాల కన్నా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతకుముందు అన్నదానం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి రక్తదానం అనేది ఎట్ట కిష్ట పరిస్థితుల్లో మోడీ గారు ఈ జనదన సందర్భంగా ఎక్కడ విపత్తు సమయాల్లో ఇట రక్తదానం అందరికీ ఆదుకోవాలని ఇట రక్తదానాలు నిర్వహించడం అందరికీ సంతోషం। నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్వాడ అనేటువంటి కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇందులో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా కార్యకర్తలందరం కూడా 4 నియోజకవర్గాల్లో మోడీ గారి జన్మదిన సందర్భంగా 73 సంవత్సరాలు ఏదైతే ఈరోజు మోడీ గారికి వచ్చాయో దాని గుర్తుగా ప్రతి నియోజకవర్గంలో కూడా 73 యూనిట్లకు తగ్గకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం। మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి విస్తృతంగా కార్యకర్తలు అలాగే యువతని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి అందరి చేత బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం, యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కలిసి చేయడం అనేది ఎంతో సంతోషంగాను అలాగే రానున్నటువంటి రోజుల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి భారతీయ జనతా యువ మోర్చా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం।